హలో, నేను మీ సీఎస్రావు. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నటువంటి లోక్సభ అభ్యర్థుల్లో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీలో ఎవరు ఎక్కువ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తాజాగా వచ్చినటువంటి సర్వేల ప్రకారం కూటమిలో దాదాపు 18 నుంచి 23 లోక్సభ స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎక్కువ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది కొన్ని స్థానాలను తీసుకొని మీకు విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ప్రత్యేకించి శ్రీకాకుళం తీసుకుంటే కనుక శ్రీకాకుళం లోక్సభ నుంచి టీడీపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు. వరుసగా ఇప్పటికే 2 సార్లు ఆయన గెలిచారు. 2014లో దాదాపు 127,572 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. 2019కి వచ్చేటప్పటికి 6,653 ఓట్ల మెజార్టీ, చాలా తక్కువ స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. 100,000 ఓట్ల నుంచి 6,000కి వచ్చి రావడం జరిగింది. ఈసారి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది రామ్మోహన్ నాయుడికి? జనసేన బీజేపీతో ఈ ప్రస్తుతం పొత్తు ఉంది తెలుగుదేశం పార్టీకి. అదే 2018లో తెలుగుదేశం పార్టీ సింగిల్గా వెళ్ళింది. 2014లో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది. ఇప్పుడు 2024 ఎలక్షన్లో జనసేన బీజేపీ పొత్తు ఉంది ఇప్పుడు. సో వైసీపీ మీద వ్యతిరేకత కూడా ఉంది, అది టీడీపీకి ప్లస్ అయింది. సో దీంతో జగన్ పాలన వైసీపీ అభ్యర్థి పేరడ తిలక్ మీద వ్యతిరేకత కూడా ఉంది. సో వెరసి 2024లో 200,000కు పైగా రామ్మోహన్ నాయుడికి మెజార్టీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇక శ్రీభరత్ బాలకృష్ణ చిన్నల్లుడు విశాఖపట్నం లోక్సభ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖలో భూ కబ్జాలు, డ్రగ్స్ వీటన్నిటి మీద ప్రభావం ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎస్పెషల్లీ విశాఖ ప్రజలు విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. పరిపాలనా రాజధాని ప్రచారం, రిషికొండకు బోడిగుండు, ఇవి కూడా ప్రధానమైనటువంటి వ్యతిరేక అంశాలు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో జనసేన బీజేపీతో పొత్తు ఈసారి ఎన్నికలు బాగా కలిసి వచ్చిన అవకాశం ఉంది. భారీగా తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పెరుగుతుందని చెప్పి అంచనాలు కూడా ఉన్నాయి. 2019లో జనసేన అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ పోటీ చేశారు. 289,000 ఓట్లు ఆయనకి వచ్చాయి. సో ఈ మొత్తం ఓట్లు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి భరత్కి రావాలి. 2024లో జనసేన బీజేపీ ఓట్లు ట్రాన్స్ఫర్ కనుక పూర్తిగా అయితే 300,000 మెజారిటీతోటి భరత్ గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం 2019లో జనసేన అభ్యర్థికి పోలేనటువంటి ఓట్లను తీసుకొని అంచనా వేయవచ్చు. ఇక టీడీపీ ఓట్ పర్సంటేజ్ పెరిగితే 500,000 ఆధిక్యం కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు. ఇక విజయవాడ లోక్సభ అభ్యర్థిగా కేసినేని చిన్ని ప్రజల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ రాజధాని మార్పుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది కృష్ణా గుంటూరు జిల్లాల్లో, మిగతా జిల్లాల కంటే కూడా. జనసేన బీజేపీతోటి పొత్తు ఉంది, దాంతో ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది విజయవాడ లోక్సభ పరిధిలో. 2019 చూస్తే కనుక జనసేన అభ్యర్థికి అక్కడ 81,650 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు పూర్తిగా ట్రాన్స్ఫర్ అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కేసినేని చిన్ని 200,000 మెజార్టీ దాటేటువంటి అవకాశం ఉంది, 200,000 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ స్థానం పరిధిలోనే రాజధాని అమరావతి ఉంది. సో అమరావతిని ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి అనేది ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళలో గుంటూరు జిల్లా ఓటర్లు ఉన్నారు బాగా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధానిని ఆల్మోస్ట్ కొలాప్స్ చేసింది అనేటువంటి వ్యతిరేకత అక్కడున్నటువంటి ప్రజల్లో బాగా ఉంది. వైసీపీ అభ్యర్థి కిలారి రోసేకు స్థానికంగా బలం లేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్. గత 2 ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నుంచి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. గల్లా జయదేవ్ ప్రత్యేకమైనటువంటి మార్కుని కూడా గుంటూరు లోక్సభ మీద వేశారు. ఈసారి జనసేనతో పొత్తు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్ బాగా పెరిగేటువంటి అవకాశంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా జయదేవ్కు 4,205 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది.
2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి బోనబైన శ్రీనివాస్ యాదవ్కు 1,25,205 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కైవసం తీసుకునే అవకాశం ఉంది, అంటే తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాంతో 2019 కూటమి ఓట్లన్నీ కలిపితే కనుక 150,000 మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. 2024 ఈ ఓట్లన్నీ కలిపితే దాదాపుగా 150,000 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మొత్తం కలిపితే వైసీపీ మీద వ్యతిరేకతతో ఉంది కాబట్టి 2,00,000 దాదాపు 4,00,000 దాటేటువంటి అవకాశం ఉంది మెజారిటీ పెంసాని చంద్రశేఖర్కి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో జనసేనకు పడినటువంటి ఓట్లు అన్నీ కనుక పడితే అప్పుడు డెఫినెట్గా 125,000 యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు 4,00,000 మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది పెంసాని చంద్రశేఖర్కి అనేటువంటి ఒక అంచనా. ఇంకా నరసరావుపేట లోక్సభ పరిధిలో లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇటీవలనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరసరావుపేట నుంచి ఆయన బరిలో ఉన్నారు. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఒకటి కనిపిస్తుంది అక్కడ. అలాగే వైసీపీ అభ్యర్థి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఆయన నెల్లూరు నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. నెల్లూరు నుంచి బదిలీ అయ్యి నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు, అంటే 4 ప్లస్. ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తు కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. మెజారిటీ 100,000 ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇంకా ఒంగోలు లోక్సభ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఒంగోలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి అడ్డాగా ఉంది. మాగుంట ఫ్యామిలీకి ఒంగోలు లోక్సభ స్థానానికి మధ్య అవినాభావ సంబంధం కూడా ఉంది. ఇప్పుడు వైసీపీ గతంలో కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు వైసీపీ ఆధిక్యం ఉంది. లాస్ట్ చివరిసారిగా 1999 టీడీపీ అభ్యర్థి కరణం బలరాం మాత్రమే విజయం సాధించారు 99. అంతకు మినహా ఎప్పుడు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. జగన్ పాలన మీద ప్రస్తుతం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే స్వల్ప మెజారిటీతోటి మాగుంట మార్పుతోటి తెలుగుదేశం పార్టీ గట్టెక్కేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెల్లూరులో 1999 తెలుగుదేశం పార్టీ గెలిచింది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రస్తుతం మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడిగా ఉన్నారు, ప్రజలకు సేవ చేసేటువంటి నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో సగం ఖాళీ అయిపోయింది ఇప్పటికే. దాన్ని బట్టే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంత క్రేజ్ ఉంది, పొలిటికల్గా ఆయన ఎంత చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారు, సేవ చేస్తున్నారు ప్రజలకు అనేది అర్థమవుతుంది. జగన్ పాలన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత అక్కడ ఉంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100,000 మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. కారణం ఏంటంటే బీజేపీ అలాగే జనసేన పొత్తు కూడా ఉంది కాబట్టి 100,000 మెజార్టీతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్సభ స్థానం నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ తరఫు నుంచి ఆయన పోటీ చేస్తున్నారు, మాజీ ఉమ్మడి రాష్ట్ర సీఎం కూడా ఆయన. తెలుగుదేశం పార్టీ జనసేన ఓట్లపైన ఆయన ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకించి భారీ సంఖ్యలో ఆ కాన్స్టిట్యూన్సీలో బలిజ సామాజిక వర్గం ఓటింగ్ ఉంది. కూటమి ఓట్లన్నీ బదిలీ అయితే కనుక గట్టి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజంపేట నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి స్వల్ప ఆధిక్యతోటైనా బయటపడతారు అనేది వినిపిస్తుంది. సో కాబట్టి మెజారిటీల మీద ఈ ఎంపీలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో, అలాగే కూటమిలో కూడా. సో అత్యధిక మెజారిటీ వచ్చేటువంటి లోక్సభ స్థానం ఏదన్నా ఉందంటే, సో స్వల్ప మెజారిటీతోటి బయటపడతారేమో కిరణ్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. ఇక లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా మెజారిటీతోటి 100,000 మెజారిటీతో బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో భారీ మెజారిటీలు ఎవరు సాధించగలరు వీళ్ళల్లో? జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ఓట్లు కనుక కన్సాలిడేట్ అయితే ఖచ్చితంగా భారీ మెజార్టీలతోటి కూటమి ఎంపీ అభ్యర్థులు బయటపడేటువంటి అవకాశం ఉంది. భారీ మెజార్టీలు సాధించేటువంటి వాళ్ళల్లో 3 ఇక్కడ కనిపిస్తున్నారు. మీరు కూడా భారీ మెజార్టీలతోటి వీళ్ళల్లో ఎవరు భారీ మెజార్టీని సాధించే అవకాశం ఉంది అనేది అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.